ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పాలనా యంత్రాంగంతో పనిచేయించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎవరూ సాటిరారని, తన మానస పుత్రిక అయిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని మొదటి నెలలోనే నెరవేర్చిన మగాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కావలిపట్టణం 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శానంహారి కొనియాడారు. వార్డులో 100% పెన్షన్ల పంపిణీ విజయోత్సవాన్ని శానంహారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని వార్డు ప్రజల మధ్య సంబరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు హజరత్, వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి అందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఎలక్షన్ హామీల్లో ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో, మొట్టమొదటిగా అది ఈరోజు ఒక్క నెల కూడా తిరగక ముందే మొదటి నెలలోనే పెన్షను 3000 రూపాయలని 4000 చేసి, గత 3 నెలలు కూడా 1000 రూపాయల వంతున కలిపి మొత్తం 7000 రూపాయల పెన్షను ఈరోజు అంతా రాష్ట్రం మొత్తం అన్ని ఏరియాల్లో, అన్ని జిల్లాల్లో, ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పంపిణీ జరగడం మధ్యాహ్నంలోపే 80% చేశారు. ఒక్క ఊర్లో లేని వాళ్ళకి తప్పనిచ్చి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి 100% ఈరోజు మధ్యాహ్నంలోపే పెన్షన్ ఇచ్చి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో, నవ్యాంధ్రలో కావచ్చు, ఆ సమైక్యాంధ్రలో కావచ్చు, మగోడి ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయ వ్యవస్థ వాళ్లతో మాత్రమే ఈరోజు మొత్తం అన్ని పెన్షన్లు ఒక్క పూటలో ఈరోజు కంప్లీట్ చేయించిన ఏకైక ముఖ్యమంత్రి, ఒక ఉద్యోగులతో ఎలా పనిచేయాలో తెలిసిన ముఖ్యమంత్రి, ఉద్యోగుల్ని సొంత బంట్రోతుల్లాగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి కాదు, చేత కాని ముఖ్యమంత్రి కాదు, చేత అయిన ముఖ్యమంత్రి, పనిచేసే ముఖ్యమంత్రి, నవ్యాంధ్రని ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టబోతున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన లోకల్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, ఆయన ఆదేశాల అనుసారం ఈరోజు అందరూ మా టీం మొత్తం, మా 18 వార్డు సభ్యులు మొత్తం ప్రతి ఇంటికి ఉదయం 6 గంటల నుంచి సచివాలయం సిబ్బందితో కలిసి ప్రతి అవ్వా తాతలకి పెన్షన్లు పంపకం చేయడం జరిగింది. ఈరోజు అందరూ ఈరోజు అయ్యా మేము ఇళ్ల దగ్గరే ఉన్నాం మీకోసం అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు అడగకముందే ఈరోజు వాళ్ళ చేతికి మేము పెన్షన్ చేర్చాము ఈరోజు 7000 రూపాయలు ఆనందంగా ఈరోజు అందరూ ఉన్నారు. అట్లాగే ఈ చేత గాని ఎమ్మెల్యే, పాత మాజీ ఎమ్మెల్యే, 10 ఏళ్ళు చేశాడు, ఏ రోజు కూడా ఏ పని కూడా చేయని ఎమ్మెల్యేని ఈరోజు మా ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి. అతను ఈరోజు పారిపోయాడు. అతను మా ఎమ్మెల్యే ఎట్లాగే మొగోళ్ళలాగా ఈరోజు అన్ని వార్డుల్లో, గ్రామాల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగి ఆయన అన్ని దగ్గర ఆయన కూడా పెన్షన్లు పంపిణీలు కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. ఇలాగే ఈ 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు ఎలా వర్క్ చేశారో, అందరినీ కలుపుకొని పోయి పనిచేయమన్నారు. అలాగే ఈరోజు కూడా అన్ని దగ్గరలో కూడా అన్ని ఏరియాల్లో జనసేనని, బీజేపీని, తెలుగుదేశం పార్టీ ఎవరికి ప్రాధాన్యత తగ్గకుండా అందరికి ప్రాధాన్యత ఇచ్చి అందరిని పిలిచి ఈరోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేశాము. ఈ విజయవంతంగా చేసిన కార్యక్రమం మా వార్డు సభ్యులందరికీ, మా కావ్య కృష్ణారెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.